హలో ఫ్రెండ్స్, నా పేరు సుశంకర్. వెల్కమ్ టు సెసి టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ 2 ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ 5 ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ 6 ప్రో. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో రీసెంట్గా లాంచ్ అవబోతుంది, అంటే కొంచెం టైం పట్టింది లాంచ్ అవ్వడానికి. సో దాని స్పెసిఫికేషన్స్ అండ్ ఆ ప్రైస్ డీటెయిల్స్ లీక్ అయినాయి కాబట్టి దాన్ని కూడా కంపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ మూడిట్లో 5 బెస్ట్ పాయింట్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ 5 బెస్ట్ పాయింట్స్ ద్వారా ఏంటంటే ఏ మొబైల్ 15K బెస్ట్ మొబైల్ అయిద్ది అనేది మీరే డిసైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే. ఫ్రెండ్స్, డిస్ప్లే చూసుకున్నట్లయితే రియల్మీ 2 ప్రో వచ్చేసరికి వీ షేప్ వాటర్ డాప్ నాచ్తో వస్తుంది టాప్లో చూసుకున్నట్లయితే. అండ్ 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చేసరికి డిస్ప్లే. ఓకే ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకున్నట్లయితే 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ అదే డిస్ప్లే వస్తుంది. సో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో చూసుకున్నట్లయితే ఇది టాప్ నాచ్తో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 19:9 ఆస్పెక్ట్ రేషియో, 6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్. దీంతో మీకు ఏది కావాలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 2 ప్రో చూసుకున్నట్లయితే మీకు సినిమా వ్యూయింగ్ యాంగిల్ కానీ లేకపోతే గేమ్స్ ఆడడానికి కానీ కొంచెం బాగుండేది ఫ్రెండ్స్ ఇది రియల్మీ 2 ప్రో చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసర్ ఫ్రెండ్స్. ప్రాసెసర్ రియల్మీ 2 ప్రోలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ రెడ్మీ నోట్ 5 ప్రోలో, రెడ్మీ నోట్ 6 ప్రోలో సేమ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. అదే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు రెడ్మీ నోట్ 6 ప్రోలో కూడా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కెమెరా ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే రియల్మీ 2 ప్రో కొంచెం రెడ్మీ నోట్ 6 ప్రో రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, రియల్మీ 2 ప్రో బ్యాక్ సైడ్ 16+2 డ్యూయల్ కెమెరా, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సింగిల్ కెమెరా. ఓకే ఫ్రెండ్స్, అంటే కెమెరా పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిద్దని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 5 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రోతో చూసుకుంటే. కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకున్నట్లయితే బ్యాక్ డ్యూయల్ కెమెరా 12+5 డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ సింగిల్ కెమెరా. రెడ్మీ నోట్ 6 ప్రో చూసుకున్నట్లయితే ఇది 4 కెమెరాస్తో వస్తుంది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 6 ప్రో. అవేంటి అంటే బ్యాక్ డ్యూయల్ కెమెరానే 12+5 డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ చూసుకున్నట్లయితే 20 ఉందిగా ఫ్రెండ్స్, 20+2 వేశారు అనమాట, 20+2 డ్యూయల్ ఫ్రంట్ కెమెరా అనమాట. సో ఫ్రెండ్స్, దీని విషయంగా చూసుకున్నట్లయితే బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ రెడ్మీ నోట్ 5 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రో కన్నా రియల్మీ 2 ప్రో కొంచెం లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 16+2 డ్యూయల్ కెమెరా ఉంది కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ లైట్గా అంటే లిటిల్ బిట్ అని చెప్పుకోవచ్చు, లిటిల్ బిట్ కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు రియల్మీ 2 ప్రో రెడ్మీ నోట్ 5 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రోతో కంపేర్ చేస్తే. సో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే రియల్మీ 2 ప్రో వీటితో పోటీ చేయగలిగింది, కానీ బెస్ట్ మాత్రం నోట్ 5 ప్రో నోట్ 6 ప్రోనే ఫ్రెండ్స్. ఎందుకంటే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది నోట్ 5 ప్రోలో, అండ్ 20+2 మెగాపిక్సెల్ ఉంది నోట్ 6 ప్రోలో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే డిజైన్ ఫ్రెండ్స్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నోట్ 5 ప్రో నోట్ 6 ప్రో బాగానే ఉంటాయి, కానీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మెటల్తో ఉన్నాయి ఫ్రెండ్స్ నోట్ 6 ప్రో నోట్ 5 ప్రో. కానీ రియల్మీ 2 ప్రో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ మొబైల్ బ్యాక్ వచ్చేసరికి పాలీకార్బనేట్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది ఈ మొబైల్ రియల్మీ 2 ప్రో మొబైల్ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం రియల్మీ 2 ప్రో బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం ఏది చూసినా సరే లాస్ట్కి వచ్చేసరికి లేకపోతే ఫస్ట్లో కానీ బ్యాటరీ విషయానికి వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువసేపు వాడాలనుకుంటాం ఇంటర్నెట్ కానీ లేకపోతే ఫోన్ని ఎక్కువసేపు వాడాలనుకుంటాం. సో �ఫ్రెండ్స్, బ్యాటరీ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రో వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే నోట్ 6 ప్రో కూడా సేమ్ ఇచ్చారు నోట్ 5 ప్రోతో. ఓకే, ఇక్కడ రియల్మీ 2 ప్రో వచ్చేసరికి 3500 mAh బ్యాటరీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బ్యాటరీ చూసుకున్నట్లయితే నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రోనే కొంచెం బెటర్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకుంటే 4000 mAh కావాలనుకుంటే నోట్ 6 ప్రో తీసుకోండి ఫ్రెండ్స్. అంటే 15000లో 3GB 32GB వేరియంట్ ఫ్యూచర్లో రాబోతుంది. సో మీకు కావాలనుకుంటే అది తీసుకోండి ఫ్రెండ్స్, నోట్ 6 ప్రోని. ఎందుకంటే ఫ్రంట్ కూడా కొంచెం కెమెరా మార్చారు, 20+2 ఇచ్చారు, అండ్ టాప్లో నార్చ్తో వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు కనుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ 5 పాయింట్స్ ద్వారా తెలుసుంటుంది ఫ్రెండ్స్ ఏది బెస్ట్ మొబైల్ అనేది 15Kలో. సో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో నాకు బెటర్ అనిపిస్తుంది, మీరు చూసుకుని ఒకసారి.